హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఛానల్లోని ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ రింగ్ని ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దాము. దాని సో ఛానల్లోకి వెళ్ళే ముందు అందరినీ ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లుగా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, ఫ్యూచర్ నోటిఫికేషన్స్ మీ మెయిల్కి రావడం కోసం. సో గైస్, ఇది వచ్చేసి మనకి ఇట్లా రెడీమేడ్గా దొరుకుతాయండి, మనకి మిర్రర్ ఫ్రేమ్స్ అంటాం వీటిల్ని. ఈ మిర్రర్ ఫ్రేమ్స్ అనే వాటిని మనం బయటే కాకుండా ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు అనమాట. సో దీనికి వచ్చేసి మీరు చేయాల్సింది ఏంటంటే, ఈ యాంకర్ థ్రెడ్స్ ఉంటాయి కదా, యాంకర్ థ్రెడ్స్ అంటే ఎంబ్రాయిడరీ థ్రెడ్స్ అనమాట. ఈ యాంకర్ థ్రెడ్స్ని తీసుకోండి. ఇది ఒక 4 రూపీస్ ఆర్ 5 రూపీస్ అండి, బయట మీకు దొరుకుతుంది. ఆన్లైన్లో కూడా డిఫరెంట్ కలర్స్ దొరుకుతాయి మీకు. ఓకే, సో ఇట్లా ఒక పోగు తీసుకోండి. మీరు దీన్ని ఒక పోగు తీసుకున్న తర్వాత ఏం చేస్తారంటే, ఒక సైడ్న దీనికి ఒక ఆల్మోస్ట్ 1 మీటర్ దాకా తీసుకున్నానండి నేను థ్రెడ్. ఒక సైడ్న కొంచెం నీడిల్, పెద్ద నీడిల్తోనే దీన్ని మొత్తాన్ని ఎక్కించుకుంటున్నాను. ఈ ఒక పోగులోని మనకి 6 పోగులు కలిసి ఒక పోగు కింద ఉంటాయి అన్నమాట ఈ యాంకర్ థ్రెడ్స్ అనేవి. ఓకే, సో ఆల్మోస్ట్ 1 మీటర్ దాకా తీసుకున్నాను థ్రెడ్. తీసుకొని ఒక సైడ్ సూది ఎక్కించుకొని ఇంకొక సైడ్ ఏం చేస్తున్నానంటే, మనకి ఏ సైజులో అయితే మిర్రర్ కావాలో ఆ సైజులోని కనీసం అంటే మనకి ఇక్కడ ఒక 5 to 10 మధ్యలోనే రింగ్స్ లాగా చుట్టుకోవాలి. ఓకే, నేను చిన్న మిర్రర్ కోసం చేస్తున్నాను, అందుకనే నా చూపుడు వేలంత వెడల్పు సరిపోయిందనమాట. సో దీన్ని తీసుకొని ఇట్లా రౌండ్గా చుట్టుకొని, ఈ రౌండ్గా చుట్టుకున్న తర్వాత దీన్ని ఇట్లా ఈ విధంగా నేను మీకు చూపిస్తున్నాను కదా, ఈ విధంగా పెట్టుకొని ఏదైతే సూది ఉందో సూదిని ఈ కింద వైపు నుండి తీసుకెళ్ళి పైకి ముడి వేసినట్లుగా తీసుకురావాలన్నమాట. లోపల వైపుకి ఒక ముడి వేసినట్లుగా వస్తుంది ఇక్కడ మనకి. ముడిని మరీ గట్టిగా టైట్గా లాక్కుండా, అట్లాగనే మరీ లూజ్గా ఉంచకుండా ఒక మీడియం లెవెల్లో ఉంచి ఆ ముడి మీద మళ్ళీ చేయి వేసి దీన్ని ఈ విధంగా లోపల నుండి బయటికి తీస్తూ ఇట్లా ముడి పక్కనే ముడి వచ్చేలాగా మనకి తీసుకుంటూ రావాలన్నమాట. ఇట్లా రౌండ్ చుట్టూతా వచ్చేసరికి మనకి బయట కొన్న మిర్రర్స్కి ఏ విధంగా అయితే మనకి వాళ్ళు ముళ్ళు వేసుకుంటూ వచ్చారో అదే విధంగా వస్తుంది. సేమ్ ప్రాసెస్ అండి, కాకపోతే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే దారాన్ని పెడుతున్నాము. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్లాస్టిక్ కానీ వుడెన్ కానీ రౌండ్స్ ఉంటాయి చూసారా, డోనట్స్, ఈ సిల్క్ థ్రెడ్లో వాటిలో వాడతారు, అంటే సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ చేసేవాళ్ళు వాడతారు. అట్లాంటి వాటిని పెట్టి ఇక్కడ వాళ్ళు తయారు చేస్తారనమాట. మనం ఏంటంటే ఓన్లీ ఫ్యాబ్రిక్ అంటే ఓన్లీ థ్రెడ్తో మాత్రమే ఇక్కడ మనం తయారు చేయడం జరుగుతుంది. సో ఇదేంటంటే మనం మిర్రర్ని బట్టి, మిర్రర్ సైజుని బట్టి ఇక్కడ రౌండ్స్ అనేవి చుట్టుకొని ఆ రౌండ్ చుట్టూతో మనం ఈ విధంగా వేసుకుంటూ వస్తే ముళ్ళు చాలా నీట్గా వస్తుంది. అండ్ రౌండ్ కూడా మనకి పోకుండా ఉంటుంది అనమాట. మనకి ఆ షేప్ అవుట్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ మీరు ఆ రౌండ్ చుట్టూతో కూడా మీకు దీన్ని ఫినిష్ చేసుకొని రావాల్సి వస్తుంది. ఓకే, సో ఇదేంటంటే మనకి ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్, అట్ ద సేమ్ టైం ఏంటంటే ఎన్ని కావాలంటే అంతవరకే మనం థ్రెడ్ తీసుకొని అన్ని మాత్రమే మనం తయారు చేసుకోవచ్చు. ఎక్స్ట్రా కొనుక్కొని వాటిని పెట్టుకొని ఉంచుకోవాల్సిన పని ఉండదు. అట్ ద సేమ్ టైం ఏంటంటే మీకు ఒక్కొక్కసారి బయట దొరకచ్చు, దొరకపోవచ్చు. దొరకపోయినా కూడా మనం ఇంట్లో ఈ విధంగా ఉన్న థ్రెడ్తోని ఇట్లా మనం రింగ్స్ అనే వాటిని, అంటే మిర్రర్ ఫ్రేమ్స్ అనే వాటిని తయారు చేసుకోవడం చాలా ఈజీ అవుతుందన్నమాట. ఓకే, సో ఇక్కడ మనం చేసేటటువంటి వర్క్ ఏదైతే ఉందో ఈ వర్క్ అనేది మనకి ఆరి ఎంబ్రాయిడరీలోని, హ్యాండ్ ఎంబ్రాయిడరీలోని చాలా బాగా పనిచేస్తుందండి. ఆరి ఎంబ్రాయిడరీలో కూడా మనకి ఏంటంటే థ్రెడ్ మీద నుండి ప్యాచ్ వర్క్ లాగా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట ఈజీగా. ద సేమ్ టైం మీకు హ్యాండ్ ఎంబ్రాయిడరీ అనుకోండి, ఇంకా ఈజీగా మీరు మామూలు సూది ఏదైతే ఉంటుందో మామూలు సూదితో కూడా కుట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే, సో ఎక్కువగా మిర్రర్ వర్క్ ఉందనుకోండి, మనకి ముందుగా మనం ఇట్లాంటి రింగ్స్ అన్నీ ప్రిపేర్ చేసుకొని దీని చుట్టూతో కూడా మనం చైన్ స్టిచ్ వేసేసుకున్నాం అనుకోండి, మిర్రర్ని స్టిక్ చేసేసుకొని అసలు ఆ డిజైన్ చాలా అందంగా వస్తుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే మీకు మధ్యలోని ఎట్లాంటి గట్టిగా ఉండేటటువంటి ఐటమ్స్ ఏమి ఉండవు కాబట్టి, ఓన్లీ థ్రెడ్ కాబట్టి ఇది మీకు కుట్టడం కూడా చాలా సులువు అవుతుంది అనమాట. ఓకే, సో ఇట్లా మీరు ఈ విధంగా రింగ్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, నేను ఇక్కడ ఫినిష్ చేస్తున్నాను, మ్యాక్సిమమ్ ఫినిష్ అయిపోయింది. ఇట్లా రౌండ్ ఎంత పెద్ద, ఇప్పుడు పెద్ద పెద్ద మిర్రర్స్ ఉంటాయి, పెద్ద పెద్ద మిర్రర్స్కి కూడా ఫ్రేమ్స్ కావాలంటే ఎత్తుక్కోవాల్సి వస్తుంది. అట్లాంటప్పుడు ఏంటంటే మనం ఇట్లా ఆ మిర్రర్ సైజుని చూసుకొని ఆ మిర్రర్ సైజుని బట్టి మనం ఇక్కడ థ్రెడ్ అనేదాన్ని రౌండ్స్ కింద మనం పెట్టుకుంటే అది ఈజీ అవుతుంది అనమాట. ఓకే, సో అదొకటి గమనించుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇది మనం ఏ షేప్లో కావాలన్నా ఆ షేప్లో మనం తీసుకొచ్చుకోవచ్చండి. ఇట్లా కుట్టుకుంటూనే మనం ఒకవేళ డ్రాప్ షేప్లో కావాలి అంటే కనుక కరెక్ట్గా సెంటర్కి వచ్చినప్పుడు అక్కడ డ్రాప్ షేప్ లాగా మనం దాన్ని షేప్ అవుట్ చేసినా కూడా మనం ఈజీగా దాని ఫ్రేమ్ని కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో ఇట్లా మీరు ఫినిష్ చేసేసి దీన్ని మిర్రర్ ఫ్రేమ్స్ని ఈజీగా ఇంట్లో మీరు ఏ విధంగా చేసుకోవచ్చు అనేది ఇక్కడ మెయిన్ మోటో అనమాట. సో ఈ విధంగా మీరు ఈజీగా చేసుకోవచ్చండి. సో ఇదండి ఈరోజు వీడియో. మిర్రర్ ఫ్రేమ్స్ని ఇంట్లోనే మనం ఈజీగా యాంకర్ థ్రెడ్స్ లేదా ఎంబ్రాయిడరీ థ్రెడ్స్ యూజ్ చేసి ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేది. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కమ్యూనిటీస్లో షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. కంపల్సరీగా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్యూచర్ నోటిఫికేషన్స్ అన్ని మీ మెయిల్కి రావడం కోసం. ఇంకా నేను ఇంట్రెస్టింగ్ నెక్ డిజైన్స్ అండ్ అట్లాగే నేను ఇంట్రెస్టింగ్ స్టిచెస్తోని నేను మీకు ఇంకా కొన్ని కొత్త కొత్త వీడియోస్ నేను మీకు చూపించబోతున్నాను. సో స్టే ట్యూన్ అండ్ మ్యాక్సిమం ఎవరికైతే యూజ్ అవుతుందో ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి మీరు మ్యాక్సిమం వీటిని నేర్చుకోవడానికి ట్రై చేయండి ఇంట్లోనే ఉంటూ. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ కొత్త టాపిక్స్తోని మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా నమస్తే.